మా గోవింద రాజు స్టాండ్ అండి కనుమ రోజు కదా నాటుకోడి పులుసు చిల్లు గారెలతో మంచి విందు డాబా పైన మంచి అరేంజ్ చేశాడు అన్నమాట ఇంకా మజ్జిగ పులుసు బాగారం అన్ని ఉన్నాయి ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాము మా రవి గోవిందరాజు ఇద్దరే ఫ్రెండ్స్ నాకు నా ఊర్లో మా బంధువులు నా ఫ్రెండ్స్ కూడా సో వీళ్ళతో కూడా ఎంజాయ్ చెయ్యాలి ఊరు వచ్చినది నా ఇక్కడ కట్టెల పొయ్యి మీద ఉడుకుతుందండి చింతకాయ గుడ్డాకాయల చేపలు అన్నమాట మా గోవిందరావు చాలా కష్టపడి వండేస్తున్నాడు పాపం వండేడు పంట ఏమీ లేదు పుల్లలతో వస్తున్నాడు అంతే వాళ్ళ అమ్మగారు చేశారు అలానే చెప్పారు కదా రవి గోవిందరాజు నాకు తెలుస్తున్నారు ఇక్కడ మా శివగారు కూడా ఉన్నారంట మనం చెప్పారు మనం చెప్పలేదు అన్నమాట అందరూ వస్తారు చూసారు ముక్క చూసారు ఎంత బాగుందో కానీ ముళ్ళు ఉంటాయి కానీ పులస చేప ముసలా ఉంటది అన్నమాట అలాగే అందరూ కంగారు పెట్టేసి వెళ్ళే మన తినేవట్లేదు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అమ్మ ఫోన్ మా అన్ని ఫోన్ వీళ్ళు ఇంటికి వచ్చాం పక్కనే ఇల్లు అయినా ఆడపిల్లలు పెంచినట్టు పెంచారు మగపిల్లల్ని ఒక ఎక్క 40 సంవత్సరాలు ఉన్నాయి భయపడి భయపెట్టి అత్త నేను ఇంకా పెళ్లి అవ్వలేదు మహేష్ బాబు మిల్క్ బాబు మహేష్ బాబులో ఉంటాడు అనుకో వీళ్ళ గురించి భయపడ్డారంటే అందం ఉంటారు ఎందుకంటే ఊళ్ళో అమ్మాయిలు అంతా యాగబడి కిటికీలో చూస్తున్నారు చెప్పండి అర్థంలో నా మొక్క చూసుకుంటే నేనే భయపడి పోతాను అందుకే అర్థంలో చూసుకోవడం మానేశాను అనుకో నాకేం తెలుసు సోన కూడా ఉందండి గుడ్డాకరైన సోన కూడా ఉంది చాలా చిన్న సోన సాంగ్స్ కూడా చెప్పండి పక్కన యాక్చువల్లీ చింతకాయతోనే బాగుంటుంది అండి గుడ్డాకరాయ పులుసు అనేది సో చాలా ఫేమస్ అన్నమాట గుడ్డాకరాయలు సంక్రాంతి టైంలోనే దొరుకుతాయి చక్కగా పులుసు ఎక్కువ కలుపుకోవాలి ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలన్నమాట ములగ కలుపుకుని కూడా ఏమి లేవు అబ్బా అడ్డచ్చు ఏమి లేవు అబ్బా పెడతాను అయితే ఇలాగా మనం ముక్క ములగ కలుపుకుని పచ్చిమిరపకాయ ముక్క కూడా చాలా బాగుంటాయి సో ఇలా కలుపు సో చాలా ప్రేమగా తినాలి ముందైతే లేవు ముందు ఆ పచ్చలు చెప్పకూడదు బాబా ముళ్ళు అక్కడక్కడ ఉన్నాయి మళ్ళా రేపు పొద్దు మీరు పెడుతున్న తిడతారు ముళ్ళు అయితే చిన్న చిన్న అయితే లేవు కానీ అంటే మా ఊరి 10 కిలోమీటర్లని అద్భుతంగా ఉంటాయి అన్నమాట పలావ్ అంటే చాలా మంది సిటీ పలావ్ హైదరాబాద్ బిర్యానీ అంటుంటారు ఫుడ్ పెరిగింది ఇదే ఊరి కనుక నాకు ఇక్కడ ఫుడ్ చాలా ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉంటుంది నిజానికి సంక్రాంతి నవరాత్రి చేస్తే బాగుండేమో అంటుంది జస్ట్ 3 రోజులు అయిపోద్ది 3 రోజులు అయిపోయినా మా జీవితంలో ఆ 3 రోజులు చనిపోయినట్టు మర్చిపోనమాట సంక్రాంతి అంటే అంత ఇష్టం కాదు ప్రాణం ఓకేనండి ఈ 3 రోజులు తలిమ ఈ రోజుతో